అయితే అల్హమ్దుల్లా, అనేక మంది ఇళ్లలో సహాబాల పేర్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతురు పేర్లు పెట్టుకోవడమే కాకుండా ప్రేమించడంలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఉన్న వాళ్ళు అల్హమ్దుల్లా ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు నిఫాక్ నుంచి దూరంగా ఉన్నారు అన్నారు. అవును, ఆ నిఫాక్ అంటే ఏంటి? ఆ నిఫాక్ యొక్క అర్థం, ఎలాంటి నిఫాక్ నుండి ఇలాంటి వాళ్ళు దూరంగా ఉంటారు, కొంచెం వివరించగలరు? మంచి మంచి ప్రశ్న ఇది. నిఫాక్ అంటే ఏమిటి? నిఫాక్ ని తెలుగులో బహుశా కపటం అంటారు. ఆ నిఫాక్ కూడా రెండు రకాలుగా విభజింపబడింది. నిఫాక్ అల్ అమల్, నిఫాక్ అల్ ఏతికాద్. నిఫాక్ అల్ ఏతికాద్ అంటే అఖీదాలో నిఫాక్ అంటే ఇలాంటి వారు నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఉంటారు. వారికి నాయకత్వం వహించిన వాడు అబ్దుల్లా ఇబ్ని ఉబై, మునాఫికీన్ కా సర్దా, నాయకత్వం వహించాడు అబ్దుల్లా ఇబ్ని ఉబై. అంటే వారు మన ముస్లింల ముందు మనము ముస్లింలే అని చెప్పుకునేవారు. కానీ ఒకవేళ వారు కాఫిర్ దగ్గర వెళ్తే, కాదయ్యా మనము వారితో అలాగే చెప్పుకున్నాము, మనము వాస్తవానికి మనము ముస్లింలు కాదు, మనము కాఫిర్లమే అని. అంటే వాస్తవానికి వాళ్ళు కాఫిర్, అవిశ్వాసులు, కానీ కొన్ని లాభాల కోసం ముస్లింల దగ్గర వచ్చి మనము ముస్లింలే అని చెప్పుకునేవారు. ఇలాంటి మునాఫిక్ల్ని ఏమంటారు? మునాఫిక్ ఫిల్ అఖీదా. అఖీదాలో వీరు మునాఫిక్లు. ఇలాంటి మునాఫిక్ గురించి మహమ్మద్ ఖురాన్ లో ఏమొచ్చిందంటే, ఇన్నల్ మునాఫిఖీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్. ఇలాంటి మునాఫిక్ కోసం అల్లాహ్ తబారక తాల నరకంలో కూడా పూర్తిగా పూర్తిగా కింద ఉన్న స్థానాన్ని అల్లాహ్ తబారక తాల వారి కోసం ప్రత్యేకించారు. అలాంటి స్థానంలో నరకంలో వాళ్ళు తప్పకుండా వెళ్తారు. అంటే వాళ్ళు విశ్వాసులు కారు. అయితే నిఫాక్ ఫిల్ అమల్ అంటే ఏమిటి? నిఫాక్ ఫిల్ అమల్ అంటే వారి యొక్క కార్యాల్లో నిఫాక్. అలామాతుల్ మునాఫిఖి తలాస్, ఇదా హద్దస కదబ్, ఇదా వాద అఖ్లఫ. ఇదా ఉమిన ఖాన్ అంటే దీనికి అర్థం ఏంటంటే, ఒకవేళ వారు మాట్లాడితే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తారు, వాగ్దానం చేస్తే దానికి వ్యతిరేకం చేస్తారు, ఏదైనా అమానత్ వారి దగ్గర పెడితే దాంట్లో ఖియానత్ చేస్తారు. ఈ మూడు కార్యాలు చేసిన వారు, ఈ మూడు తప్పులు చేసిన వారు పూర్తిగా మునాఫిక్లు. అందులో ఏదైనా ఒక్క పని చేసిన వారిలో కూడా మునాఫిక్ యొక్క సూచన ఉన్నట్టు. ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ గురించి ఇష్టపడలేదో, వాళ్ళని ప్రేమించలేదో, వాళ్ళు కూడా మునాఫిక్లని చెప్పబడతారు. అంటే ఈ నిఫాక్, నిఫాక్ ఫిల్ అఖీదా, నిఫాక్ ఫిల్ అమల్ కాదు. ఒకవేళ వారి విశ్వాసం గట్టిగా ఉంటే అల్లాహ్పై, అల్లాహ్ యొక్క ప్రవక్తలపై, అల్లాహ్ యొక్క దూతలపై, అల్లాహ్ యొక్క చివరి దినంపై పూర్తిగా వారికి విశ్వాసం ఉంటే, సహాబా రిజ్వానుల్లాహి అలైహి అజ్మయీన్ గారి గురించి ఇలాంటి విశ్వాసం పెట్టేవాళ్ళు కాదు. ఇలాంటి విశ్వాసం పెట్టారంటే వాళ్ళు విశ్వాసం లేనట్టే. వీరు మునాఫిక్ ఫిల్ అమలే కాదు, మునాఫిక్ ఫిల్ అఖీదా, అఖీదాలు కూడా వీరి అఖీదాలు కూడా నిఫాక్. ఇలాంటి వారు ఈ రోజుల్లో మనకు షియాలు ఎక్కువగా కనపడతారు. అందుకని ఇలాంటి విశ్వాసంతో మనము దూరంగా ఉండాలి. సహాబా రిజ్వానుల్లాహి అజ్మయీన్ అందరినీ మనం ప్రేమించాలి. వారి వారి స్థానాలు వారికి తప్పకుండా ఇవ్వాలి.